చూస్తున్నాం. 45 యూట్యూబ్ ఛానల్స్ కు కేంద్రం ప్రభుత్వం సంబంధించి షాక్ ఇచ్చింది. అగ్నిపత్ ఆర్మీలపై తప్పుడు ప్రచారం చేసి వీడియోలను మార్ఫింగ్ చేస్తూ ఫేక్ న్యూస్ ఇచ్చిన 45 యూట్యూబ్ ఛానల్స్ ను బ్లాక్ చేసింది. చాలా రోజుల నుండి యూట్యూబ్ ఛానల్స్ పై ఫోకస్ చేసిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు మరికొంతసేపట్లో అందిస్తారు. దాదాపు 45 యూట్యూబ్ ఛానల్స్ కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అగ్నిపథ్ ఆర్మీలపై తప్పుడు ప్రచారం చేసి వీడియోలను మార్ఫింగ్ చేస్తూ ఫేక్ న్యూస్ ఇచ్చిన 45 యూట్యూబ్ ఛానల్స్ ను బ్లాక్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీని గురించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించడానికి డెస్క్ నుంచి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, గుడ్ ఈవినింగ్. దాదాపు మార్ఫింగ్ చేస్తూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసిన 45 యూట్యూబ్ ఛానల్స్ ని బ్లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్? యా, చేతిలో ఛానల్ ఉంది కదా అనేసి ఇష్టం వచ్చినట్లు వార్తలు ప్రసారం చేయడం, ఇదే చేసాయి 45 యూట్యూబ్ ఛానల్స్. ఎవరూ కూడా 45 యూట్యూబ్ ఛానల్ చెందినటువంటి యజమానులందరూ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వార్తలు వేశారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే మాత్రం అగ్నిపాత్కి సంబంధించి, కాశ్మీరీ విషయాలకు సంబంధించి, ఆర్మీ వ్యవహారాలు, వీటన్నిటి మీద కూడా ఇష్టం వచ్చినట్టు వార్తలు వేస్తూ వచ్చారు. అయితే వాళ్ళు వేసినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఆ వార్తల్లో మార్ఫింగ్లు చేయడము, ఒకరి ఫేస్ని ఇంకొకరిలా పెట్టడం, ఒక వార్తను ఇంకొకలాగా టెలికాస్ట్ చేయడం, ఉన్న వాస్తవం ఒకటైతే అక్కడ ప్రసారం చేసినటువంటి మ్యాటర్ ఇంకొకటి ఉండడం, ఇలా చాలా రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో, వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా వార్తలు ప్రసారం చేస్తూ ఉండడంతో చాలా రోజుల నుంచి కూడా యూట్యూబ్ ఛానల్స్ అన్నిటి మీద కూడా కేంద్రం నిఘా పెట్టింది. అలా కేంద్రం పెట్టినటువంటి నిఘాలో ఏంటి, అసలు ఈ ఛానల్ చేస్తున్నటువంటి పని ఏంటి, వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ అందించుకున్నారు. అలా ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో వీళ్ళు భారతదేశంలో అనేక విధ్వంస కార్యక్రమాలకు పాల్పడేందుకు రెచ్చగొట్టే విధంగా వార్తలు ప్రసారం చేస్తున్నారు. జరిగినటువంటి వ్యవహారం ఒకటైతే కాశ్మీరీ వ్యవహారం కావచ్చు, లేకపోతే ఆర్మీలో ఉన్నటువంటి వ్యవహారాలు, వీటన్నిటి మీద ఉన్న వాస్తవానికి పూర్తి స్థాయిలో ఆపోజిట్ గా టెలికాస్ట్ చేస్తున్నారు. సో వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మాత్రం భారతదేశంలో వీళ్ళందరూ కూడా విధ్వంసకర చర్యలు సృష్టించడానికి పరోక్షంగా కూడా కారణమవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేస్తే ప్రసారం చేస్తున్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి అవన్నీ కూడా క్రిమినల్ యాక్టివిటీకి ప్రోత్సహించే విధంగా ఉన్నాయి, కాబట్టి వాటి మీద చర్యలు తీసుకోవాలని కూడా ఇంటెలిజెన్స్ అధికారులు నివేదికిచ్చారు. సో ఈ నేపథ్యంలోనే వాటన్నిటి మీద కూడా కాసేపటి క్రితమే కేంద్రం చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునింది. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఛానల్ టెలికాస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు, అప్లోడ్ చేసినటువంటి ప్రతి వీడియో తప్ప అన్నిటిని కూడా తొలగిస్తూ వాటన్నిటి మీద కూడా బ్యాన్ ప్రకటించింది. సో మొత్తానికి అయితే ఇటువంటి వీడియోస్, ఇటువంటి ఛానల్స్, వీళ్ళందరూ ప్రసారం చేస్తున్నటువంటి విధానం, అదేవిధంగా దేశానికి సంబంధించినటువంటి ఇందీ భారతదేశంలో విధ్వంసాలు సృష్టించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, వీటన్నిటి మీద ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాటి మీద కూడా డెఫినెట్ గా చర్యలు తీసుకుంటాము. ఈ ఛానల్సే కాదు, ఇప్పుడు బ్యాన్ చేసినటువంటి 45 ఛానల్స్ యూట్యూబ్ ఛానల్సే కాకుండా ఇంకా అనేక ఛానల్స్ ఉన్నాయి, వాటి మీద కూడా చర్యలు తీసుకుంటామని అయితే ఒక్క హెచ్చరిక అయితే యూట్యూబ్ ఛానల్స్ కు కేంద్రం చేసిందని చెప్పవచ్చు. రైట్ మధు, థ్యాంక్ యూ.